हेलो वेलकम टू माय चैनल नेलवेनी व्लॉग्स हेलो अंडी नेनु मी नेलवेनी मन वीडियो अनबॉक्सिंग वीडियो अभी नेनु कवर अंडी ऑनलाइन लो नेट्लु तेप्पिंचुकुन्नानंडी तीगजाति मोक्कलकु उपयोगपड़ताये आ नेट्स अंडी इवि मूडु वच्चायंडी पैकेट की 3x6 inches పొడవుచి 3 ఇంచెస్ వెడల్పుచి 6 ఇంచెస్ అవి కట్టినాక మీకు తెలుస్తుందండి ఎలా ఉంటది ఏంటనేది ఇది చాలా చిన్న వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది ఇవి మధ్య మధ్యలో అరకి థ్రెడ్ వస్తుంది కదండి అదే థ్రెడ్ కొంచెం పైన వదిలాడు మనం ఎక్కడైనా కట్టుకునేటప్పుడు ఆ పైన కూడా చిన్న ముడి వేసుకోవచ్చు నిలబడతది స్ట్రైట్ గా అలానే మూలలేమో పొడవు థ్రెడ్స్ ఇచ్చారండి ఇగోండి పొడవు ఏ మూలక ఆ మూల కట్టుకోవచ్చు ఫస్ట్ టైం మనము ఈ కుండీలో పెట్టుకున్నామండి బీన్స్ చెట్టు చాలా కాపు వచ్చింది ఒక్క కుండీలోనే ఆ వీడియోస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడు మనము ఈ టబ్లో పెట్టుకున్నామండి రెండు మొక్కలు ఉన్నాయి ఈ బాగా పెరిగినీ వీటికి మనం ఇందా చూపించా కదా ఆ నెట్ కట్టదాం అని చెప్పి తీసుకున్నాయి కడుతున్నానండి కట్టినాక మొత్తం మీకు చూపిస్తానండి వీడియోలో అట్లానే ఈ టబ్లో కూడా రెండు చెట్లు ఉన్నాయండి ఈ చిన్న ఆకుకూరల టబ్లో రెండు ఉన్నాయండి కాపు ఎలా వస్తుందో ఏమో తెలియదు కానీ మొత్తం అన్నిట్లలో రెండు రెండు పెట్టాను ఇది ఒకటండి వాటర్ బబుల్లో దీంట్లో మూడు వచ్చినాయండి ఎన్నో వస్తే అది మేము వస్తాయి అని చెప్పి విత్తనాలు పెట్టేటప్పుడు మూడు వచ్చినాయండి ఇవన్నీ మనము నెట్ కట్టినాక మళ్ళీ చూపిస్తానండి పూత వచ్చిందండి ఆల్రెడీ చెట్లకు ఇదిగోండి ఫ్లవరింగ్ వచ్చింది అందుకని చెప్పి నెక్స్ట్ ఆన్లైన్లో తెప్పించాను కట్టినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది ఫ్లవరింగ్ ఇదిగోండి నెక్ మొత్తం మమ్మాయి కట్టిందండి చూసారా బట్టలారు వేసుకునే తీగ ఉంది ఆల్రెడీ దీనికి అందుకని చెప్పి దానికి వేసి కట్టింది మమ్మాయి ఇలా పాటిచ్చామండి అది ఎటువైపు కల్లుకుంటే అట్లా బాగా వస్తుందండి మనం పెట్టినట్లు కన్నా కూడా వాటిని ఫ్రీగా వదిలేసేయాలి కొమ్మల్ని వాటికి ఎటు అనుకూలంగా ఉంటే అటువైపుకి బాగా ఎదుగుతాయి అన్నమాట అందుకని రెండు కట్టామండి తెప్పించింది మూడు కదా ఈ రెండు ఇట్లా పెట్టానండి ఇటువైపు ఇటుకి ఇటువైపు ఇటుకి అంటే మొత్తం ఇటుకే వచ్చినాయి ఈ సైడ్కే వచ్చినాయి మొత్తము మొత్తం ఈ సైడ్కే వచ్చినాయి ఇటువైపు వేరే ఏమైనా చూసి పెడదాం ఇక్కడ ఆల్రెడీ మనకి చిన్న బాటిల్లో అంతకుముందు తీసాం మళ్ళీ కొంచెం ఇంకో కొమ్మ వచ్చింది ఇది వచ్చేసి కాశీరత్నాలండి నేను చాలామందికి ఇచ్చా కానీ నేను మనకు వేసుకోలేదు ఈసారి వచ్చింది వంకాయల టబ్లో కూడా ఉందండి మనకి ఇది అందుకని ఇక్కడ పెట్టుకుని వచ్చలే అని చూసి వీలైతే వంకాయ టబ్బు కూడా ఇక్కడే పెడితే కాశీరత్నాలు ఈ సైడ్ అందుకుంటాయి ఇదిగోండి లాస్ట్ వ్యూ ఇటు వచ్చే కొమ్మని ఇటువైపు నుంచి ఇట్లా అల్లుకునేట్లు ఇటు నుంచి ఇట్లా వచ్చాయి ఇది కట్టేటప్పుడు బాగా ఇరిగిపోయి ఇక్కడికి ఇదైపోయింది మళ్ళీ పక్క నుంచి చిగుళ్ళు వస్తాయిలే అని చెప్పి మొత్తం ఇక్కడ నుంచి ఎండిపోయింది అయినా కూడా ఏం పర్వాలేదండి సైడ్ నుంచి వచ్చేస్తాయి కొమ్మలు అందుకని అలా ఉంచాం అంతకుముందు మనం వేసుకున్న బీన్స్ చెట్టు కుండీలో ఇప్పుడు టమోటా చెట్టు వచ్చిందండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది రెడ్ బచ్చలి రాకంతా ఇదిలో వచ్చింది తీసేస్తే మంచిగా వస్తుంది పైకి వచ్చేటప్పటి నుంచి మంచిగా ఉంది చూడండి దీంట్లో రెండు కొమ్మలు ఉన్నాయి ఈ రెడ్ బచ్చలు కూడా తీగ కాబట్టి దీన్ని కూడా ఇటు సైడ్ అల్లించుకోవచ్చండి
ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇదేమి ఇట్లా అల్లుకుంటున్నాయి. మీకు ఇందాక ఫ్లవరింగ్ చూపించాను, ఇదిగోండి కాయలు రెడీ అవుతున్నాయి. రెడ్ బీన్స్ అండి, తెలుసు కదా ఎంత పొడవు వస్తాయంటే, మీటర్ మీటర్ పొడవు వస్తాయి. ఏ కాయ అర మీటర్ తక్కువ ఉండదు. ఫస్ట్ కాయ అండి అది మన గార్డెన్లో. ఇదిగోండి ఇంకొక కాయ. చాలా విపరీతంగా వస్తుందండి కాత. ఎవరికైనా దొరికితే పెట్టుకోండి రెడ్ బీన్స్, చాలా బాగా వస్తాయి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేను మామూలు బీన్స్ కూడా పెట్టానండి, కానీ అన్నీ ఇవే వచ్చినాయి. చూద్దాం ఎక్కడైనా ఉన్నదేమో అది కూడా, లేకపోతే మళ్ళీ పెట్టుకుందాము. ఇది ట్రైన్ సౌండ్ అండి. మా ఇంటికి ఇరువైపులా ట్రైన్ ట్రాక్ ఉంది, అందుకని చెప్పి ఆ వీడియోకి అలా సౌండ్ వస్తుంది. మన గార్డెన్ స్పెషల్ ఏంటంటే అన్నీ రెడ్ బీన్స్ అండి. రెడ్ బీన్స్, రెడ్ బచ్చలి, వైట్ నిచ్చిమల్ల బాగా ఫేమస్ అండి. సీడ్స్ అడిగే వాళ్ళు కూడా అవే అడుగుతారు నన్ను. అలానే పొగడబంతి, తుమ్మె పూలు కూడా అండి. బాగుందండి నెట్టు. ఇది వచ్చేసేసి 3 ఇంచెస్ అండి. ఇది ఈ లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచికి ఆ ట్యాంక్ దాకా ఉంది. రెండు జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఒక జాయింట్ లాంగ్ వ్యూ పెడతా చూడండి, కనిపిస్తుంది కదా మొత్తం ఒక నెట్టు. వెడల్ పేమ 6 ఇంచెస్, పొడవు వచ్చేసి 3 ఇంచెస్. మనకి చిన్న గార్డెన్ వాళ్ళకి చక్కగా ఇలా అల్లించుకోవడానికి సరిపోతుందండి. కావాలన్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్తో మనకి వస్తుంది, ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. అల్లుకుంటే ఇదంతా బాగా అందంగా కనిపిస్తుందండి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిద్దాము వీడియో, అప్పుడు తీద్దాము. ఇదిగోండి ఇదేనండి వంకాయల చెట్టు, ఒకటే ఉంది. రెండు పెట్టాను, ఒకటి వచ్చింది, రెండోది పోయింది. ఇదిగోండి దీంట్లో ఇందా చెప్పా కదా కాశీరత్నం అని, అదండి. ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. అలా చెట్టు మొదల్లో వేసి మనం నీళ్లు పోస్తూ ఉంటుంటే ఇంత దిగి ఎండిపోతూ అట్లా వచ్చింది. ఈ కుండీలకు ముందు అదివరకు ఇంకొక లైన్లో కుండీలు పెట్టారు కదండి, అవన్నీ తీసేసానండి. అవి తీసేసి ఇలా పెట్టుకున్నాను. అవన్నీ ఇట్లా కట్టుకోవడానికి వీలుగా ఉంటాయని చెప్పి అలా పెట్టాను. చాలా ఫ్రీగా అనిపిస్తుందండి చెట్లకు వాటర్ పోయాలన్నా కూడా. ఇవ్వండి మన గార్డెన్లో బెండకాయలండి. నేను 3G కటింగ్ అవి చేద్దాం ఇది అనుకునే లోపల పిందులు వచ్చేసినాయండి. ఫస్ట్ బెండకాయ అండి, ఉంచుదాం విత్తనాలకి. ఎందుకు ఉన్నాయిలేండి, కోసేద్దాం, ఉంచుకుంటాను. రావట్లేదు. ఇది కూడా ఒక బీన్స్ చెట్టు అండి. ఇది ఏ బీన్స్ అవుతుందో చూడాలి. ఇది తెలిసి నాకు మామూలు బీన్స్ అవుతుందేమో అనుకుంటున్నా. ప్లాంట్కి మజ్జిగ స్ప్రే చేయాలండి. ఇదిగోండి మీకు ఇది విరజా చెట్టు, మనం కొమ్మ ద్వారా తెచ్చు పెట్టుకున్నది. మన కొమ్మతో మనమే పెట్టుకుంటే మళ్ళీ ఒక చెట్టు వచ్చింది. మనం ఇలా ఎన్నైనా ప్రాపగేషన్ చేసుకోవచ్చండి. మొగ్గ అయిపోయింది కదండి, అన్నీ రాలిపేసి మల్చింగ్ చేసుకున్నానండి. ఆకు రాలిపి ఈ ఫ్లవరింగ్ ఉన్న ఇలాంటి బడ్స్ అన్నీ కటింగ్ చేశానండి. ఈ చెట్టుగా మనకి ఇంకొకటి వచ్చింది కదా పెద్దది కొమ్మ, దాన్ని ఇట్లా ఉంచి పెట్టాను. ఇంతకుముందు వీడియోలో చూపించానండి. ఈ ఫ్లవరింగ్ ఉంది కదా ఆల్రెడీ, ఇవ్వండి ఫ్లవర్స్ పోస్తున్నాయి ప్రస్తుతానికి. చూస్తూనే ఉన్నాయి.
నిన్న మల్చింగ్ చేసేటప్పుడు కొమ్మలు తిరుగుతే ఇట్లా పెట్టాను, ఏదో ఒకటి బతుకుతుంది అనే ఆశతో చూద్దాము. కొత్తగా వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ అనే బటన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు వస్తాయి. ఇదండి మామూలు బచ్చలండి. చాలామంది బచ్చలి మామూలు బచ్చలి విత్తనాలు అడిగారండి లాస్ట్ టైము, కానీ నేను అవి అంత అడుగుతారని చెప్పి అనుకోలేదు, తీయలేదు. కానీ ఇది ఎట్లా వచ్చిందో, ఇక్కడ ఒక చెట్టు వచ్చిందండి, ఆ చెట్టు ఎండిపోయింది. ఈసారి మనకు సేవ్ చేస్తారండి సీడ్స్ ఇవి. మళ్ళీ లిల్లీ కంకు రెడీ అయిందండి. మళ్ళీ చెట్టు పెట్టాను, ఎండిపోయింది. మరి చిగురు వస్తుందో లేదో చూడాలి. చాలా నీట్గా సర్దేశాం కదండి. ఇక్కడ అంతకుముందు రెండు వరుసల్లో ఉండేవి, ఇప్పుడు ఇంకొక వరుస ఇక్కడ ఎక్స్టెన్షన్ చేశాను. ఇంకా చాలా మాడిఫై చేస్తానండి. కింద స్టాండ్లు తెచ్చాను, ఆ ప్లేట్లు కూడా తెస్తాను. మనం పోసిన నీళ్ళు కింద పోకుండా ఉండేందుకండి. ఇది సబ్జా తెలుసు అండి, భలే బాగుంటుంది స్మెల్. టచ్ చేసినా చాలండి, ఊరికినే మంచి వాసన వస్తుంది. గాలి వచ్చినా వస్తుందండి ఆ స్మెల్, చాలా బాగుంటుంది. ఇది పెద్ద చెట్టు అండి, ఇది కొనుక్కొచ్చిందండి. దీని కొమ్మ ఇందాక మీకు చూపించింది, నాటాము. ఇవ్వండి ఫ్లవర్స్, ఇది కూడా లైట్గా చేశానండి. ఫ్లవరింగ్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి అని పక్క నుంచి కన్నా వస్తాయిలే చిగుళ్ళు అని చెప్పి లైట్గా చేశాను మల్చింగ్. అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయని చెప్పి పొయ్యి బుద్ధి కాలేదండి కంకులు. చాలా తక్కువ వస్తున్నాయి పూలు, మళ్ళీ చిగురు పెట్టి రావాలి. పూలు అయిపోయినాయి కదా కోసుకోవటం. ఇప్పుడు మనం పూలు కోసుకున్నాక అక్కడ వరకు అయినా తుంపేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా తుంపేసేసుకుంటే అక్కడ నుంచి పక్క నుంచి చిగుళ్ళు వస్తూ మనకి పూలు ఇంకా ఎక్కువ పూస్తూ ఉంటాయండి. మన బలాన్ని బట్టి ప్రతి ఒక మొగ్గలు లాగా ఒక బంచ్ లాగా వస్తాయి. దాన్ని చాలా ఉంటాయి ఫ్లవర్స్. ఇంకా చూడండి మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఉంటుందండి. నేను ఎక్కువ చెప్పా కదండి అరటికాయ ద్రావణం ఇస్తానని, నేను ఎక్కువ అదే ఇస్తూ ఉంటానండి మొక్కలన్నిటికీ ఫ్లవరింగ్ బాగా వస్తుందని. వేస్ట్గా పడేసే బదులు అది మొక్క మొదట్లో అయినా వేయచ్చు, 4 రోజులు నీళ్ళల్లో ఒక బెల్లం ముక్క వేసి ఉంచి ఫెర్మెంట్ చేసైనా పోయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.